ఫిషరీ ఫార్మింగ్ బిజినెస్లో వచ్చేసి మనకు లాస్ అనేది ఉండదు సార్. మనకు ఎప్పుడైతే మనం ఈ ఫీల్డ్లో మనకు అవగాహన వచ్చింది, మనకు మార్కెటింగ్ కరెక్ట్గా మనం చేసుకోగలుగుతున్నాం అంటే మనకు లాసెస్ చాలా తక్కువ అన్నమాట. ఎలాగైతే ఇప్పుడు 100% ఇప్పుడు చూడండి, లాస్ట్ ఇయర్ మీరు 550-600 నడుస్తుండే మటన్ రేటు, ఇప్పుడు దాదాపుగా 760 రూపీస్ అయ్యింది ఈ ఏరియాలో. అలాగన్నట్టు మనకు ఎవ్రీ ఇయర్ పెరుగుతుందే కాబట్టి మనకు నష్టాలు అనేది ఈ ఫీల్డ్లో లేదనమాట. 100% వెళ్తుంది సార్. ఇప్పుడు 100% 1000 కూడా రీచ్ అవుతుంది ఒక 2-3 ఇయర్స్లో మీరు చూడండి. హైదరాబాద్లో కూడా 1000 కూడా రీచ్ అవుతుంది. అలా అన్నట్టు మనకు ఈ బ్రాయిలర్ లాగా కాదు, ఒక అప్ అండ్ డౌన్స్ అనేది దీనికి అనేది ఉండవు. మనం ఎప్పుడైతే మార్కెటింగ్ చేయాలంటే మనకు ఆ రేట్ అనేది పెరిగి వస్తుంది కాబట్టి మనకు లాసెస్ చాలా తక్కువ అని మనం అనుభవించే దీంట్లో. ఇంకోటి మనం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే బిజినెస్ బాగుంటుంది సార్. మనకు ఇన్వెస్ట్మెంట్ చూడండి, ఇప్పుడు ఒక 100 షిప్స్తో మీరు స్టార్ట్ చేయాలనుకోండి, దాదాపుగా 10,000 to 12,000 రూపీస్ పర్ బ్రీడింగ్ ఫీమేల్ వస్తుంది. ఆ తర్వాత ప్రతి 25 ఫీమేల్స్కి మేల్ అనేది ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు 100 పెడుతున్నారు అనుకోండి, 100 + 4 మేల్స్ బ్రీడింగ్ మేల్స్ వచ్చేసి మనకు దాదాపుగా 25,000 రూపీస్ మినిమం మీరు అనుకోండి. అలా అన్నప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 10 లాక్స్ + 1 లాక్ 11 to 12 లాక్ రూపీస్ మనకు ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనకు షీప్స్ మీద అవుతుంది. ఆ తర్వాత షెడ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది, ఆ తర్వాత ఫీడర్స్, ఆ తర్వాత చాఫ్ కటర్, అవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ క్యాల్కులేషన్ చేస్తే మనకు దాదాపుగా ఈ షీప్స్ వచ్చేసి 11 లాక్స్ అవుతుంది. ఆ తర్వాత షెడ్ వచ్చేసి మీరు నార్మల్ షెడ్ వేసుకుంటే 10 పర్ SFT ఎనిమల్ మీరు షెడ్ వేసుకోవచ్చు. దాదాపుగా 180 రూపీస్ మీకు 200 వరకు మీకు నార్మల్ షెడ్ వేసుకుంటే ఖర్చు వస్తుంది. అదే ఎలివేటెడ్ వేసుకుంటే మనకు దాదాపుగా 700 to 800 రూపీస్ పర్ SFT ఖర్చు అనేది వస్తుంది. సో 100 ఉన్నట్లయితే జీవాలు ఎంత షెడ్ ఉండాలండి, ఎంత స్క్వేర్ ఫీట్ ఉండాలి? 100 × 10 1000 SFT షెడ్ అనేది ఉండాలి. ఆ తర్వాత మనకు పిల్లలు కూడా వస్తాయి కాబట్టి ఒక 500 SFT ఎక్కువ పెట్టుకుంటే మంచిది. దానికి ఎంత ఖర్చు అవుతుంది? 1000 × 180 వేసుకోండి, 1,80,000 బిగ్ ఫీమేల్స్కి ఖర్చు అవుతుంది. తర్వాత అగైన్ ఒక 500 SFT ఎక్స్ట్రా వేసుకున్నారనుకోండి, దానికి ఒక 1 లక్ష పెట్టుకుంటే మనకు దాదాపుగా 2.5 లక్ష to 3 లక్ష రూపీస్ అవుతుంది నార్మల్ షర్ట్కి. అదే ఎలివేటెడ్ వేసుకుంటే మనకు కాస్ట్ అనేది కొంచెం పెరుగుతుంది. నేను పర్ ఎస్ఎఫ్టీ 700 లాగా మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. దాదాపుగా మీకు యావరేజ్ ఆన్ అండ్ ఆన్ అప్రాక్సిమేట్లీ చెప్తా చూడండి, మీకు 15 to 20 లాక్స్ మీరు పెట్టుకుని వెళ్ళాలి. స్టార్టింగ్ 100 మీరు బ్రీడింగ్ పెడుతున్నారు కాబట్టి మీరు దాదాపుగా ఒక 15 to 20 లాక్స్ అనేది మీకు ఖచ్చితంగా కావాలి. అదే మీరు టోటల్గా మీరు ఉండి ఇంటెన్సివ్లో చేసి మీరే చేసుకుంటే తక్కువ అవుతుంది ఖర్చు, లేబర్ ఖర్చు ఉండదు. లేదు మీరు జస్ట్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి లేబర్ ఖర్చు కూడా దాంట్లో 100% ఉంటుంది కాబట్టి అది కూడా మీరు క్యాల్కులేషన్ చేసుకోండి. పర్ లేబర్ మీరు ఎంత ఇస్తారో ఏం లేదు. బ్రీడింగ్ అంటే చూడండి సార్, మనకు ఏవైతే ఫిమేల్తో మనం పిల్లలు తీసుకుంటున్నామో ఆ ప్రాసెస్ని మనం బ్రీడింగ్ అంటాము. దీంట్లో ఇంకో ప్రాసెస్ వచ్చేసి ఫ్యాటనింగ్ అంటారు. ఫ్యాటనింగ్ అయితే మనం వేరే దగ్గర నుంచి మేల్స్ పిల్లలు తెచ్చుకోవడం, ఒక 4-5 మంత్స్ పెంచడం, సేల్ చేయడం, అది వచ్చేసి ఫ్యాటనింగ్లో వస్తుంది. మనది వచ్చేసి టోటల్గా బ్రీడింగ్ ఫామ్ అనమాట. ఇప్పుడు మనం చుట్టుపక్కల ఏదైతే బ్రీడ్స్ నడుస్తున్నాయో అదే బ్రీడ్తో మనం స్టార్ట్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే మీకు మార్కెటింగ్ ఇబ్బంది ఉండదు, ఇంకోటి మనకు ఈ వాతావరణానికి కూడా జీవాలు చాలా జల్దీగా సెట్ అయిపోతాయి కాబట్టి మన లోకల్ బ్రీడ్తో మనం స్టార్ట్ చేసి ఆ తర్వాత మనం వెరైటీ బ్రీడ్స్లో వెళ్తే చాలా మంచిది. మనకు లోకల్లో దొరికేవి చీప్ కూడా ఉంటాయి, అలాగే మనకు మోర్టాలిటీ కూడా ఎక్కువ ఉండదు, మాకు అనుభవం కూడా వస్తుంది మన జీవాల్లో. ఆ తర్వాత మీరు ఎంత హెవీ బ్రీడ్స్ తెచ్చినా మేము మనకు లాస్ అనేది ఉండదు, ఎందుకంటే మీకు అనుభవం ఉంటుంది కాబట్టి మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు బ్రీడింగ్లో వచ్చి చూడండి సార్, మనకు ఎవ్రీ 5 మంత్స్కు ఫీమేల్ అనేది కిడ్ ఇస్తుంది. ఆఫ్టర్ 2 మంత్స్ 2.5 మంత్స్లో అగైన్ అది క్రాస్కి వస్తుంది అనమాట. ఎవ్రీ డెలివరీ ఆఫ్టర్ 21 డేస్కు మనకు హీట్లో రావాలి ఫీమేల్. మంచి మీరు ఫీడ్ ఇస్తే అది రాలేకుందనుకోండి ఫస్ట్ టైంలో, అగైన్ అవి సెకండ్ థర్డ్ టైంలో వచ్చేస్తాయి. ఆ టైంలో మనకు 2 to 3 మంత్స్ లోపల మనకు నీనేది ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట, డెలివరీ ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మనకు క్రాస్ అయితే ఎవ్రీ 8 మంత్స్ అనేది మనకు సైకిల్ ఉంటుంది. ఈ బ్రీడింగ్లో ఎవ్రీ 8 మంత్స్ మనం ఒక పిల్ల అనేది తీసుకోవచ్చు. అలా అన్నప్పుడు మనకు 2 ఇయర్స్లో 3 కిడ్నీస్ అనేది జనరేట్ అవుతాయి. ఆ విధంగా మనకు పిల్లలు అనేది ఈ బ్రీడింగ్ ఫామ్లో వస్తుంటాయి.
రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మంచిది సార్ మనకు. ఇప్పుడు మనకు ఎప్పుడైనా లోన్ కి వెళ్ళినప్పుడు మన ఫామ్ 2 ఇయర్స్ నుంచి ఉంది, అవన్నీ ఐడి చూసి మన లోన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మంచిది. మంచిది, నార్మల్ గా అయితే చేసుకోకపోయినా పర్లేదా? పర్వాలేదు. ఈ మొత్తం అగ్రికల్చర్ ఫార్మింగ్ కింద వస్తుంది అన్నమాట, దీనికి జిఎస్టీ ఇవన్నీ ఉండవు కాబట్టి అవసరం లేదు మనకు. లేదు మనం పర్టికులర్ గా పేరు పెడతాం కాబట్టి ఇవన్నీ పెట్టుకుంటే మంచిది అన్నట్టు. సో మీరు ఆల్రెడీ పేరు పెట్టినట్టున్నారు కదా? అవును. సో ఎక్కడ రిజిస్టర్ చేయించారు మొత్తం? ఇప్పుడు మనకు మీ సేవ బిజినెస్ సెంటర్ బిజినెస్ ఎప్పుడైతే మనం ఫార్మింగ్ లో పెడతామో ఇప్పుడు బిజినెస్ కి ఎలాగైతే ఫామ్ ఉంటుందో దీనికి కూడా సేమ్ ఫామ్ ఉంటుందన్నమాట. మీరు జాయింట్ గా బిజినెస్ చేస్తున్నారా లేకుంటే ఇండివిజువల్ గా బిజినెస్ చేస్తున్నారా అలాగా మీరు ఒక ఫామ్ రిజిస్టర్ చేయించుకోవాలి. ఆ తర్వాత మీరు పాన్ కార్డ్ బ్యాంక్ నుంచి తీసుకొని మీరు సొంతంగా ఏదైతే మీరు బిజినెస్ పేరు పెట్టారో దాంతో అకౌంట్ ఓపెన్ చేసి ట్రాన్సాక్షన్ చేస్తే ఆఫ్టర్ 2-3 ఇయర్స్ తర్వాత వితౌట్ ష్యూరిటీ మీకు లోన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి మీ ట్రాన్సాక్షన్ బట్టి. ఫీడింగ్ చూడండి, మనకు మనమే పండించుకోవచ్చు అనమాట. వన్ టైం వేస్తే మనకు పెరిపెరల్గా వస్తూనే ఉంటాయి, అలాంటి కొన్ని రకాలుగా గడ్డీలు ఉన్నాయి అవి వేసుకుంటే మనకు ఫీడ్కి సరిపోతుంది అనమాట. బట్ బయట కొనాల్సిన అవసరం లేదు. మీరు టోటల్గా ఇంటెన్సివ్ చేస్తే కాన్సన్ట్రేట్ ఫీడ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. అది ప్రతి అడల్ట్ ఎనిమల్కి 150 grams అలా ఇస్తే సరిపోతుంది మీకు. 150 to 200 grams ఇస్తే సరిపోతుంది, మనం తయారు చేసుకుని ఇవ్వాలి. అదొకటే మనకు ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది లోపల లోపల పెట్టుకుంటే. ఇంకా ఫీడింగ్లో వచ్చేసి మనకు దాదాపుగా లెగ్యూమ్ అని ఉంటుంది, నాన్ లెగ్యూమ్ ఉంటాయి. నాన్ లెగ్యూమ్లో వచ్చేసి మనకు ఏదైతే గ్రాస్ గడ్డి జాతులు ఉంటాయో ఆ రకాలు వస్తాయి మనకు. ఇంకోటి లెగ్యూమ్లో వచ్చేసి మనకు ఆకులు అంటారు కదా, ఇత్తనాలు మనకు ఆకులు లీవ్స్ ఏవైతే ఉంటాయో అవి వచ్చేసి మనకు లెగ్యూమ్లో వస్తాయి. అలాంటి రకాలు మనం వేసుకుంటే మనం ఫీడ్ని మేనేజ్ చేయొచ్చు అన్నమాట. సో మనకి పొలం ఉందనుకోండి, సో ఎలాంటి పంట వేసుకోవాలి? అది చెప్పారు కదా గడ్డి అని చెప్పి, సో దాని పేరు ఏంటి, అసలు ఏమి వేసుకోవాలి? ఇప్పుడు దాని పేర్లు వచ్చేసి చూడండి దాదాపుగా ఒక 4-5 రకాలు అబౌ ఉన్నాయి, చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఇప్పుడు మనకు ఎక్కువగా నడిచేది వచ్చేసి సూపర్ నేపియర్ రకం అనేది ఎక్కువ ఉందన్నమాట. ప్రతి ఫామ్లో ప్రతి డైరీ ఫామ్లో కూడా వేసేది అందరూ సూపర్ నేపియరు, అది వచ్చేసి నాన్ లెగ్యూమ్. ఇంకా లెగ్యూమ్లో వచ్చేసి కావాలంటే మనము ఒక 3-4 varieties వేసుకుంటే మంచిగా ఉంటుంది. అవిసా అని, హెడ్జ్ లూసన్ అని, లూసన్ అని ఈ 3 రకాలు వేసుకొని దాని తర్వాత దీంట్లో కూడా ఇంకో వెరైటీ కూడా వేసుకోవచ్చు. COFS 29 అని ఉంది, కోఫై అని ఉంది. ఈ విధంగా మనం మెయింటైన్ చేసుకోవచ్చు ఫోడర్ వేసుకొని. ఎప్పుడైతే మనకు రైనీ సీజన్ స్టార్ట్ అవుతాయో సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. గొర్రెలకు మేకలకు ప్రతి సంవత్సరం ఒక 6 వ్యాక్సిన్లు ఉంటాయి, అవి ఖచ్చితంగా మనం పాటించాలన్నమాట. అవి వేసుకొని కంటిన్యూ చేస్తే మనకు రోగాలు కూడా తగ్గుతాయి అన్నమాట. రావని చెప్పలేము కానీ వ్యాక్సిన్ వేసుకుంటే కొంచెం సేఫ్ సైడ్ అన్నమాట. చూడండి సార్, ఇప్పుడు హెల్తీ మ్యాన్ ఎలా ఉంటాడో, ఫీవర్ ఉన్నవాడు ఎలా ఉంటాడో మనకు అర్థమవుతుంది కదా. సేమ్ ఈ షీప్స్లో కూడా అలాగే అన్నమాట. ఏవైతే డిసీజ్ అయినా కానీ లేకుంటే జ్వరాలతో ఉంటే జబ్బులు ఉంటే కొంచెం హెల్తీగా ఉండవు. చూడ్డానికి కొంచెం ఒక రకంగా సైడ్లో పోయి నిలవడం అయినా కానీ మాటి మాటికి కూర్చోవడం చేయడం అయినా కానీ యాక్టివ్నెస్ ఉండదు. అలా అన్నప్పుడు మనం గుర్తుపట్టాలి ఫీవర్ ఉందా లేకుంటే జబ్బు ఉందా లేకుంటే ఇంకా వేరేది ఏమైనా డిసీజ్ వచ్చిందా అలా మనం కనుక్కొని మనం ట్రీట్మెంట్ చేయాలన్నమాట. ఇప్పుడు మన దగ్గర లైఫ్ ప్రకారంగా అమ్ముతాం సార్, మేల్ అయినా కానీ ఫిమేల్ అయినా కానీ ఆఫ్టర్ 18 ఏజ్ తర్వాత 18 మంత్స్ తర్వాత 18 కేజీస్ తర్వాత వచ్చేసి మనకు 400 లైవ్ లాగానే ఇచ్చేస్తాం అనమాట. 18 నుంచి అవి 30 కిలోస్ ఉండని, 35 కేజీస్ ఉండని మన లైబ్రేట్ అనేది 400 ఫిక్స్ ఉంది. ఆ విధంగా మనం సేల్ చేస్తున్నాం అనమాట కస్టమర్స్కు. ఒక ఇయర్కి దాదాపుగా ఎన్ని మేకలు లేకపోతే గొర్రెలు అమ్ముతారు? దాదాపుగా ఒక 300-400 సేల్ చేస్తాం సార్ ఒక ఇయర్కి. సో ప్రైస్ ఎలా ఉంటుంది సార్? అదే ప్రైస్ వచ్చేసి మనకు 6-7000 నుంచి మనకు దాదాపుగా 12,000-14,000 వరకు ఉంటాయి అన్నమాట ఈ కిడ్స్ రేట్ వచ్చేసి మనకు. దేని ఆధారంగా డిసైడ్ చేస్తారు ప్రైజెస్లో? లైవ్ వెయిట్ ప్రకారంగా అండి. లైవ్ జోకాలి మనకు ఎన్ని కిలోలు వస్తే ఇంటూ 400 చేసుకోవాలి, మనం తీసుకెళ్ళాలి. సో బయట మార్కెట్ రేట్ ఎంత ఉందో దాని ప్రకారంగా ఇస్తుంటారు. సో ఎక్కువగా మీ బయ్యర్స్ ఎవరు, అంటే పెద్ద పెద్ద గొర్రెలకి బయ్యర్స్ ఎవరు? డైరెక్ట్ కస్టమర్స్ వస్తారు సార్ మన దగ్గర. పెళ్ళిళ్ళు ఉన్నాయి 10-12కి వస్తారు, అలాంటి వాళ్ళు వస్తారు. బోనాలు ఉన్నాయి సపరేట్గా 3-4 మెంబర్స్ కలిసి ఒక గొర్రె పోతును దేనికి వస్తారు, అట్లా అలాంటి వాళ్ళు వస్తారు. ఇంకోటి మనకు బోనా తర్వాత ఫెస్టివల్స్ చాలా ఉన్నాయి కదా, అలా వచ్చి తీసుకునే వెళ్తూనే ఉంటారు అన్నమాట. మనం బ్యానర్స్ పెట్టుకోవాలి సార్, ఒక 2-3 మన చుట్టుపక్కల ఊర్లు ఉంటాయి కదా, అక్కడ మనం బ్యానర్లు పెట్టి ఇట్లా గోడ్ ఫామ్ అనేది మనం స్టార్ట్ చేసినాం.
ఎవరికైనా కావాలంటే మన కాంటాక్ట్ నెంబర్ని తెలుసుకొని రండి అని చెప్పినట్టు మనం బ్యానర్స్ క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము ఫేస్బుక్ అయినా కానీ మన యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా, దాంట్లో కూడా మన ఛానల్ అనేది క్రియేట్ చేసుకుని ఉంటే మనకు తొందరగా మనకు మార్కెట్లో వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం పర్టికులర్గా ఇంత వస్తాయని అయితే మనం 100% చెప్పలేము సార్. లైఫ్ స్టాక్ కాబట్టి మీరు మెయింటెనెన్స్ ఫస్ట్ టైంలో ఎలాగైతే జాగ్రత్తగా శ్రద్ధగా ఇంట్రెస్ట్ చేశారో అదే మీ కంటిన్యూటీ ఉంటే కంపల్సరీ ప్రాఫిట్స్ అనేది వస్తాయి. మీరు 100 జీవాలు పెట్టుకుంటే దాదాపుగా మీకు నెలకు 30 to 40 thousand వరకు మీరు సంపాదించవచ్చు. ఫస్ట్ చూడండి సార్, వాళ్ళు చేయగలరు. చూడండి, ఫామ్స్ వెళ్ళి కొంచెం ఒక 3-4 forms విజిట్ చేయండి. ఒక 1 year దాని మీద అవగాహన తెచ్చుకోండి. మనం చేయగలమా, ఆ కాన్ఫిడెంట్ మనకు ఉందా లేదా. కొంతమంది ఫ్యామిలీస్ కూడా ఒప్పుకోరు ఈ బిజినెస్, ఏదో చదివాడు ఏదో చేస్తున్నాడు అని చెప్పి. వాళ్ళని కూడా కన్విన్స్ చేయండి. ఒక 1 year అన్నీ అయిన తర్వాత మీరు పెట్టి ఈ ఫీల్డ్లో వచ్చి ఒక 2 years మళ్ళీ మీరు కష్టపడాలి. ఇంకోటి ఒక 1.5 year 2 years మనకు ఇన్కమ్ ఉండదు. ఆ ఇన్కమ్ కూడా మనం మేనేజ్ చేసే శక్తి ఉండాలి. అవన్నీ మనం పేమెంట్ అనేది పెట్టుకొని దిగితే చాలా మంచిది. ఇంకోటి కొంతమంది ఉంటారు ల్యాండ్ ఉంటుంది, అమౌంట్ పైసలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ మనం టైం ఇవ్వలేరు. అలాంటి వాళ్ళు కూడా కొంచెం మినిమం నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాత ఒక 6 months అన్న మినిమం టైం ఇచ్చేది ఉంటే ఈ ఫామ్లో రండి. లేకుంటే కొంచెం ఆలోచించండి మనం చేయగలమా లేదా. ఆ తర్వాత ఈ ఫీల్డ్లో వస్తే చాలా మంచిది. ప్రాబ్లమ్స్ వచ్చేసి చూడండి, మనకు జీవాలకు రోగాలు వస్తాయి, అలాంటి ఛాలెంజెస్ ఉంటాయి. తర్వాత మనం దాన్ని ఎలా మనం ట్రీట్ చేస్తున్నాము అది మెయిన్ అనమాట. స్టార్టింగ్ వాళ్ళకు ఎక్కువ తెలియదు కాబట్టి దాని మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ పెట్టి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ తర్వాత లేబర్ మీద మనం పూర్తిగా డిపెండ్ అయినాం అనుకోండి, ఆయన ఎక్కడైనా వెళ్తాడు, పెళ్ళికి అయినా వెళ్తాడు, దేనికే వెళ్తాడు, సావుకి వెళ్తాడు, అలాంటివి ఉంటాయి కాబట్టి మనం కూడా నేర్చుకుంటే ఆయన వెళ్ళినప్పుడు మనం మెయింటైన్ చేసే శక్తి ఉండాలి. ఆయన 2 డేస్ చెప్తాడు, 10 రోజులు పోతాడు. ఆ మేనేజ్ చేసే మనకు ఆ శక్తి రావాల, ఇది కెపాసిటీ రావాలంటే మనం కూడా ఇది ఫీల్డ్లో మనం కష్టపడాలి. అలా అలాంటి ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయండి. ఈ 2 అయిపోయిన తర్వాత ఫీడ్, మనం స్టార్టింగ్లో పెట్టినప్పుడు మనం ఎంత చెప్పినా ఎంత ప్రాక్టీస్ చేసినా మనం ఫీల్డ్లో దిగినప్పుడే మనకు తెలుస్తుంది ఇవి ఎంత తింటున్నాయి, మనకు ఎంత ఖర్చు వస్తుంది, ఏంది అని చెప్పి. అలాంటి ఛాలెంజెస్ మనం ఫేస్ చేసుకోవాలి. ఒక 1 year అన్నీ ఛాలెంజెస్ అనేది వస్తాయి కాబట్టి అన్నిటికీ మనం రెడీ ఉండి ఒక 1 year 2 year కష్టపడాలి. ఆ తర్వాత 100% మనం ప్రాఫిట్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనం కష్టపడితే. ఏ బిజినెస్ చేసినా, కొత్త బిజినెస్ చేసినప్పుడు ఒక 2 years అనేది మనకు ప్రాఫిట్స్ రావాలంటే కష్టమే. అక్కడ ఎంత మనం కష్టపడతానో దీంట్లో కూడా అంతే కష్టపడాలి. సరే మనం వేరే వాళ్ళ మీద వదిలిపెట్టి మనం ఇంట్లో కూర్చున్నామంటే మీకు ఎప్పటికీ ప్రాఫిట్లో అనేది మీరు రాలేరు. అండ్ దానితో పాటు ఒక వర్క్షాప్ మీరే డైరెక్ట్గా ఇదే ఫామ్కి వచ్చి సార్తో మాట్లాడుతూ అన్ని వివరాలు తెలుసుకోవచ్చు అన్నమాట. ఆ వర్క్షాప్ని కూడా కండక్ట్ చేయబోతున్నాం. సో వెయిట్ చేస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.